తిరుప్పావై ప్రవచనాలు డిసెంబర్ 17 నుండి 2023 జనవరి 14 వరకు అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీమాన్ చక్రవర్తుల రంగనాథన్ స్వామి వారిచే తిరుప్పావై ప్రవచనములు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుపతి ప్రజలందరూ ఈ ప్రవచన అవకాశాన్ని వినియోగించుకుని తిరుప్పావై ఆండవాల్ అమ్మవారి కృపకు పాత్రువై తరిస్తారని ఆశిస్తున్నామని రంగస్థలం గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ ప్రవచనాలు టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు తిరుపతి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస ప్రారంభ సందర్భంగా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో పండగ నెల సందర్భంగా 17వ తేదీ నుంచి భోగి పండగ 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస ప్రవచనాలు ప్రవచనకర్త ఆచార్య చక్రవర్తి రఘునాథన్ గారు ఈ ప్రవచనాలను ఉదయం 7 నుంచి 8 వరకు ప్రతిరోజు ప్రవచనం చెప్తారు. స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రవచనాలను ఈ పండగ నెలలో మేము వింటున్నాము. ఈ ప్రవచనం అయిన తర్వాత భక్తులకు అన్నప్రసాదాలు స్థానికులు అందరూ కలిసి ప్రతిరోజు ఈ అన్నప్రసాదాలు వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలను విని అన్నప్రసాదాలు స్వీకరించి ఆ దేవుని కృపకు వెంకటేశ్వర స్వామి కృపకు మనం అందరూ ప్రాప్తులు కావాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కానోద్భవాం పాండే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో అలనాడు గోదాదేవి తాను ఒక వ్రతాన్ని ఆచరించి మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించి తరించినటువంటి ఆ వైనాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు కూడా స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాశురం యొక్క వివరణను ఇక్కడ విశేషంగా ఉపన్యాస రూపంగా అందజేయడం జరుగుతున్నది. కనుక స్థానిక భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ గోదాదేవి సమేతుడైనటువంటి రంగనాథస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం.